ఒకప్పుడు సినిమాకి రెమ్యునరేషన్ అంటే లక్షల్లో ఉండేవి హీరోలకి. కానీ రాను రాను మార్కెట్ పెరుగుతున్న కొద్దీ లక్షలు కాస్త కోట్లుగా మారగా ఇప్పుడు 10 కోట్లలో హీరోలు అందరూ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు సరికొత్త ట్రెండ్ గా సినిమాకు గాను రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా ఫైనల్ రన్ లో వచ్చిన షేర్ లో ప్రాఫిట్ వైజ్ గా చాలా మంది హీరోలు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలు ఇదే పద్ధతిని గత కొన్నేళ్లుగా పాటిస్తూ అవలీలగా ప్రతి సినిమాకు టాప్ స్టార్స్ 80 నుండి 100 కోట్ల వరకు ప్రతి సినిమాకు గాను వెనక్కి వేసుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వీరం సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కి సిద్ధమవుతుంది. ముందు ఈ సినిమాను షారుఖ్ ఖాన్ తో రీమేక్ చేయాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో హీరోగా అక్షయ్ కుమార్ ను సెట్ చేశారు. కాగా అప్పుడే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసేశారు యూనిట్ వర్గాలు. కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ కాంచనా హిందీ రీమేక్ లో, అలాగే రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్యవంశీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలలోనూ అక్షయ్ కుమార్ కు రెమ్యునరేషన్ కాకుండా సినిమా ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాతల నుండి ఏకంగా 54 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడట అక్షయ్ కుమార్. ఇది రీసెంట్ టైమ్ లో డైరెక్టర్ రెమ్యునరేషన్ పరంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో ఒకటని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. వీరం సినిమా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్ చేయగా తెలుగులో సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నేటివిటీకి తగ్గ మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు అక్షయ్ కుమార్. మరి ఈ సినిమాతో అక్కడ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.